ఆల్మోస్ట్ ఇప్పటివరకు సీజన్ ఫైవ్ తర్వాత మాక్సిమం ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నావు కదా అంతకుముందు చాలా రేర్ ఒకటో వన్ ఆర్ టూ ఉన్నాయి సీజన్ ఫైవ్ తర్వాత నుంచి అందరు అడిగే క్వశ్చన్స్ బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్ తర్వాత ఏంటి ఫ్యామిలీ తర్వాత ఇవే అడిగారు తప్ప ప్రీవియస్ మనం టూ థౌజండ్ సెవెన్ నుంచి ఎవరు అడగలేదు నాకు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో మొత్తం టూ థౌజండ్ సెవెన్ నుంచి వాట్ ఈస్ యువర్ జర్నీ అని తెలుసుకున్నాను దానికంటే ముందు నేను మర్చిపోయాను అదే అదే रही मोनिसा मैं हैं शबीना రహీముల్నిసా మహేషబీనా కాజలి బెస్ట్ అందుకే మార్చారు అది ఏంటి ఆ స్టోరీ ఏంటి ఎవ్వరికి తెలియదు నాకు కూడా నిన్నే తెలిసింది ఈ మ్యాటర్ నేను యాక్చువల్లీ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను బేసికలీ అప్పట్లో మా ఎఫ్ఎంలో పనిచేసే మా బాస్ ఈ షబీనా అనే పేరు ఏదో పెప్పిగా లేదు అప్పుడే కదా అప్పట్లోనే టూ థౌజండ్ సిక్స్ నుంచి ఎఫ్ఎమ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి అండ్ అందరూ చాలా ఘోరంగా వింటున్నారు నైట్ పూట చెవుల్లో పెట్టుకుని వింటున్నారు బస్సులో వెళ్ళినా బస్సు ఎఫ్ఎం ఉంటుంది కార్లో వెళ్ళినా ఎఫ్ఎం సో అప్పట్లో చాలా మంచి క్రేజ్ ఉండింది ఎఫ్ఎంకి సో ఒక పెప్పీ నేమ్ ఉంటే బాగుంటుంది షబీనా అనేది పెప్పిగా సౌండ్ చేయట్లేదు పేరు మార్చుకోని ఎప్పుడో చెప్పారు నేను ట్రైనింగ్ అవుతున్న రోజుల్లోనే సో ఏం పేరు పెట్టుకుందామో ఆలోచిస్తున్నా ఆలోచిస్తున్నా కానీ ఫైనల్గా నాకు ఆన్ ఎయిర్ షో రంజాన్ రోజు చేసే ఆపర్చునిటీ వచ్చింది సో ఐఆమ్ గోయింగ్ ఆన్ ఎర్ ఫర్ ది ఫస్ట్ టైం సో అప్పుడు మార్చి పేరు మార్చుకో ఏం డిసైడ్ చేసా ఏం డిసైడ్ చేశాను అంటే నన్ను నాకు మైండ్ బ్లాంక్ అయిపోయింది ఏం పెట్టాలి ఏం పెట్టుకోవాలి పేరు అని అప్పుడు నాతో పాటు చేస్తున్న కోజాక్ తను ఆన్ గ్రౌండ్ ఉంటాడు నేను స్టూడియోలో ఉంటానన్నమాట తను అన్నాడు నా పేరు కమల్ కదా సో కమల్కి కాజల్ అనే పేరు రైమింగ్లో ఉంది సో కాజల్ అని పెట్టుకో అని అన్నాడు నన్ను కూడా చిన్నప్పటి నుంచి కాజల్లా ఉన్నాం అనేవాళ్ళు కదా సరే పెట్టుకుందాం అని పెట్టేసుకున్నా అంతే అంటే కాజల్ అనే పేరు కాకుండా ఒక నిన్ను పెట్టుకోమంటే అంటే ఒక షోకి పెట్టేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చాక మళ్ళీ నీ పిలుస్తారు కదా అందరికీ రేడియోలో పిలిచి పిలిచి అలవాటు అయిపోయింది ఇంకా నేను కాజల్ ఇంట్రొడక్షన్ కాజల్ అని ఇచ్చుకోవడం అలా స్లోగా అలవాటు అయిన కొద్దిగా అందరూ కాజల్ కాజల్ అని కానీ ఇప్పటికీ నా చిన్నప్పటి ఫ్రెండ్స్ కానీ కాజల్ అని మార్చుకోక ముందు నన్ను షబ్బు షబీనా అని పిలిచే వాళ్ళందరూ అలానే పిలుస్తారు ఇప్పటికీ

సో అప్పుడు ఇద్దరం హైదరాబాద్ వచ్చేద్దామని డిసైడ్ అయ్యాము ఇద్దరం హైదరాబాద్ వచ్చేసాము ఇక్కడ నేను ఎంఎస్సీ మైక్రోబాలజీ చదివాను జాబ్ చేద్దామని డిసైడ్ అయిన రోజుల్లో నా చదువుకు తగ్గ జాబ్ వచ్చింది కానీ ఆ శాలరీ నంబర్ కానీ ఆ జాబ్ కానీ నాకు అసలు ఇంట్రెస్టింగ్ అనిపించలేదు నుంచి సాయంత్రం వరకు ఒకటే చోట కూర్చొని ఆ స్ట్రీకులు వేసుకుంటూ కూర్చొని ఇంక్యుబేట్ చేసి ఇంతేనా నా జాబ్ అవి నోట్ చేసుకోవాలి ఆ మెడిసిన్స్లో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ కాదు ఆగు చెప్తా ఏంటా వర్డ్ వర్డ్ గుర్తురావట మొత్తానికి చదువు మర్చిపోయాను నేను సో ఉందో లేదో కంటామినేషన్ ఉందో లేదో లేదు ఇదేనా నా జాబ్ అని నాకు నచ్చలేదు అండ్ శాలరీ ఫిగర్ కూడా అస్సలు నచ్చలేదు అనమాట అవి నాకు నాకు సరిపోవు ఖచ్చితంగా సరిపోవు ఆ డబ్బులు సో నేను నా వల్ల కాదు నేను ఇది చేయలేను అని చెప్పాను అప్పుడే గుర్తొచ్చింది మా శ్రీకృష్ణ అన్నయ్య విజయవాడలో ఉన్నప్పుడు మేము సింగింగ్ కాంపిటీషన్స్కి వెళ్ళేవాళ్ళం అన్నయ్య ఎఫ్ఎంలో పనిచేస్తున్నాడు కదా సరే ఒకసారి అడిగి చూద్దామంటే అంటే అన్నయ్య కాల్ చేశాను అన్నయ్యమో అవుతున్నాయి ఆడిషన్స్ కానీ విజయవాడ ఎఫ్ఎంకి అప్పుడు విజయవాడ ఎఫ్ఎం అనమాట కొత్తగా ఎఫ్ఎంకి తీసుకుంటున్నారు అంటే సరే ఏదో ఒకటి వెళ్ళి ట్రై అయితే చేద్దాము అని చెప్పి వెళ్ళి ఆడిషన్ ఇచ్చేసాను సెలెక్ట్ అయిపోయాను కానీ విజయవాడ ఎఫ్ఎం సెలెక్ట్ అయ్యాను నేను లేదు నేను మళ్ళీ విజయవాడ వెళ్ళాలనుకోవట్లేదు మా శోభన సపోర్ట్ చేసేవాళ్ళు నాకు చాలా ఇష్టం నేను అంటే నా స్టోరీ మొత్తం కూర్చొని విన్నారు నీ లవ్ స్టోరీ ఏంటి అది ఇది అని సో ఫుల్ సపోర్టివ్ ఆవిడ ట్రై చేసి మొత్తానికి హైదరాబాద్ లోనే ఉండేలాగా చేశారు సో హైదరాబాద్ జాబ్ కంటిన్యూ చేసుకున్నాను సాలరీ ఫిగర్ కూడా నాకు నచ్చింది ఫార్మసిటికల్ కంపెనీలో వచ్చింది జాబ్ అది నాకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అది పర్ మంత్

నార్మల్గా అందరికీ ఇంట్రెస్ట్ ఉండి ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు వేరు అనుకోకుండా ఆర్జీ అయిపోవడం వేరు ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఆర్జే గని చేయగల్తానోని ఎప్పుడు అనిపిస్తుంది అంటే చిన్నప్పటి నుంచి నాకు మా ఫ్రెండ్స్ అందరూ చెప్పేవారు మీ వాయిస్ బాగుంది అని నేను కూడా ప్రాంక్ కాల్స్ చేస్తూ ఉండేదాన్ని అందరికి వాళ్ళు కూడా ఎవరెవరో స్ట్రేంజర్స్ కూడా మీ వాయిస్ చాలా బాగుందండి ఓకే వాయిస్ బాగుంటే సరిపోతుంది అని అనుకునే థాట్ ప్రాసెస్ అప్పట్లో వాయిస్ బాగుంటుంది ఆర్జే అయిపోవచ్చు అని అనుకున్నాను నేను ఆర్జేస్ ఎవర్దన్న షోస్ విన్నా ఆర్ ఎప్పుడన్నా యాంకర్స్ టీవీలో వచ్చే యాంకర్స్ షోస్ చూసినా ఐ కెన్ డూ అ బెటర్ జాబ్ అనిపించేది సో అప్పుడు లో చూసుకొని అట్లా ఒకవేళ నేను యాంకర్ అయితే ఎట్లా మాట్లాడతాను అని మాట్లాడుకోవడం సో అవన్నీ ఉన్నాయి కాబట్టి బ్యాక్ ఆఫ్ ద మైండ్ అన్నయ్య చేస్తున్నాడు కాబట్టి వెళ్దాము ట్రై చేద్దాము అని అనిపించింది ఇంకా వన్స్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో అడుగుపెట్టిన తర్వాత నాకు అన్ని ఫీల్డ్స్లో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో పెట్టేయాలి అని అనిపించింది మూవీ లాంగ్వేజ్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ బట్ ఎంటర్టైన్మెంట్ నేను చేయగలిగిన వాటిలో అన్నిట్లో నేను చేయాలి అని అనిపించింది ఆర్జే తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలి అని అనుకున్నా ఒక్క సినిమాలో సిల్వర్ స్క్రీన్ పైన నా వాయిస్ ఉంటే చాలు అని అనుకున్నా సో అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కెరియర్ చాలా మూవీస్కి డబ్బింగ్ చెప్పాను బావ మరో చరిత్ర సావిత్రి అవును వన్ అవును టూ లడ్డు బాబు పూర్ణకి హీరోయిన్స్కి చాలా మందికి చెప్పాను అట్లా చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఓకే డబ్బింగ్ ఆర్టిస్ట్ కోరిక తిరిపోయింది ఇప్పుడు వీజే అవుదాము అని విజయ్ అవ్వడానికి కొంచెం చాలా ఇయర్స్ టైం తీసుకున్నాను టూ థౌసండ్ లెవెన్లో మా ఆయనకి కార్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాను అనమాట గోల్డ్ మొత్తం తీసుకెళ్ళి తాకట్టు పెట్టేసి డౌన్ పేమెంట్ కోసం కట్టేసి ఓకే ఇప్పుడు డబ్బులు సంపాదించాలి ఏం చేయాలి ఇంకేమైనా ఎక్స్ట్రా కెరియర్ ఉండాలి ఓకే విజయన్ చేయొచ్చు కదా అని అప్పుడు కరెంట్ కాజల్ షో అని ఒక కొత్త షో స్టార్ట్ చేశారు ఒక టీవీ ఛానల్ వాళ్ళు అక్కడి నుంచి నేను విజయ్ కెరీర్ స్టార్ట్ చేశాను టూ బట్ అది కూడా ఎక్కువ రోజులు చేయలే ఆ ఛానల్ ఈ ఛానల్ చిన్న చిన్న ఛానల్స్లో చాలా షోసే చేశాను బట్ టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఈటీవీ ప్లస్ మస్త్ టైంపాస్ అనే షో చేశాను ఇంకా దాని తర్వాత వచ్చా గడివిరా అట్లా విజయ్ కెరియర్ స్టార్ట్ అయింది అంటే చాలా మంది వన్స్ కెరియర్ ఇందులోకి వద్దాం అనుకున్నప్పుడు యూన్ ఫీమేల్స్ అప్పుడు ఇంట్లో నుంచి ఒక టార్చర్ ఉంటది ఎల్లకూడదు ఇండస్ట్రీ అంటే ఇంతే ఇలాగే ఉంటారు వెళ్తే నువ్వు కూడా పాడైపోతావు వద్దు వద్దు అని అట్లా రెస్ట్రిక్షన్స్ ఏం లేవా అండ్ దట్టు ముస్లిం సో కనిపించకూడదు అంటారు బయట నేను ఆర్జీ స్టార్ట్ చేసినప్పుడే మా పేరెంట్స్ నాతో మాట్లాడకపోయినా ఎందుకు చేస్తుంది అలాంటి జాబ్ ఎందుకు చేస్తుంది అని ఫోన్లు మా అక్కతో ఫోన్లు చెప్పించేవాళ్ళు అనమాట ఇందులో ఏముంది నేను కనిపించను కూడా కనిపించను కదా జస్ట్ వినిపించడమే కదా అని అప్పట్లో చెప్పేదాన్ని ఇంకా స్లోగా ఓకే చూస్తున్నా నేను కూడా ఐఎమ్ హ్యాపీ ఇన్ దిస్ కెరియర్ ఐఎమ్ హ్యాపీ విత్ మై లైఫ్ మా ఇతో హ్యాపీగా ఉన్నాను సో ఇంకేం కావాలి అని చెప్పి ఇంకా దే ఆల్సో డి నాట్ స్టాప్ మీ ఎనీవేర్ ఇంకా మా ఆయన అయితే ఫుల్ సపోర్టివ్ నీకు నచ్చింది చేయ అంటారు అప్పుడప్పుడు చెప్తాడు చేయి ఇది చేయొద్దు అది చేయద్దు ఒక్కసారి నేను డిసైడ్ ఏ అంటే ఆర్ వన్ సైడ్ నేను వెళ్తాను చేస్తానంటే చేస్తాను వండిగా కూర్చుంటే ఓకే ఇది మొండి కూర్చుంది ఇంకా వదిలేయాలి తిని అని వదిలేస్తాడు స్టార్ట్ నుంచో ఇన్ను సపోర్ట్ అయితే ఫుల్ గా ఉంటుంది ఆల్మోస్ట్ ఒక సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది కదా యెస్ ఈ మధ్యలో ఎంతో మంది వచ్చారు ఎంతో మంది పోయారు టీవీలో సినిమాల్లో అక్కడ ఇక్కడ సో కాన్స్టెంట్ గా ఇన్ ఇయర్స్ ఇట్లా ట్రావెల్ అవడానికి వాట్ మెయిన్ రీజన్ కన్సిస్టెన్సీ అండ్ విల్ పవర్ హండ్రెడ్ పర్సెంట్ విల్ పవర్ అండ్ నేను ఏదన్నా చేయగలను అనే కాన్ఫిడెన్స్ డెఫినెట్లీ ఉండాలి అండ్ ఐ ఆల్సో బిలీవ్ ఇన్ మ్యానిఫెస్టేషన్ నీకు ఏమన్నా కావాలి అని అనుకున్నప్పుడు నువ్వు అది ఏం చేస్తే సాధించగలవు అనేది చూసుకోవాలి దానికి కావాల్సిన స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అండ్ దట్ విల్ డెఫినెట్లీ హ్యాపన్ ఏదో ఒకరోజు అండ్ చాలా అప్ అండ్ డౌన్స్ ఈ కెరియర్ మొత్తంలో గెలిచినప్పుడు ఎలా ఉండేవారు ఎలా ఉండేదండి ఓడిపోయినప్పుడు ఎలా ఉండేదాన్ని గెలిచినప్పుడు ఆబ్వియస్లీ హ్యాపీ ఫీల్ అవుతాను ఓడిపోయినప్పుడు సాడ్ ఫీల్ అయినా మనసులో ఒకటి ఓకే ఇది ఇవాళ ఇలా జరిగింది అంటే ఖచ్చితంగా దీనికంటే ఏదో పెద్దది మంచిది రాబోతుంది అందుకే ఇది జరిగింది ఇది ఏది జరిగినా మన మంచికి అని బిలీవ్ చేసేదాన్ని నేను సో సంథింగ్ గుడ్ అండ్ సంథింగ్ బిగ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ అని నాకు నేను నచ్చి చెప్పుకొని మూవ్ ఆన్ అయిపోయేదాన్ని